డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వైసీపీ అధినేత జగన్ ని తిరుమలకు అనుమతించాలంటూ ఈవోకి విజ్ఞప్తి చేశారు ఏపీ బీజేపీ నేతలు. డిక్లరేషన్ ఇవ్వకపోతే తాము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. తిరుమలని జగన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆరోపించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి. భానుప్రకాష్ రెడ్డి ఏమన్నారు, మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుమల కొండపై ఇప్పుడు డిక్లరేషన్ వ్యవహారం కొండంత వివాదంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నేతలంతా కూడా మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు అనుమతించాలంటూ టీటీడీ ఈవోని కలిసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో టీటీడీ పరిపాలనా భవనం ముందు అయితే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిషన్ బై నాన్ హిందూ పిలిగ్రీమ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు శ్రీ తిరుమల టెంపుల్ అంటూ, అంటే ఏదైతే చట్టంలో ఉన్నటువంటి రూల్ ని కోట్ చేస్తూనే డిక్లరేషన్. రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లలో సంపాదిస్తున్నారు, మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లకార్డులు ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్తో పాటు కొద్దిమంది బీజేపీ నేతలు ఈవోను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే టీటీడీ పరిపాలనా భవనం ముందు విజిలెన్స్ అధికారులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఏ డిమాండ్తో కలుస్తున్నారు, అసలు మీరు లోపలికి వెళ్తున్నారా, ఈవోను కలుస్తున్నారు? ఈవో గారితో మాట్లాడడం జరిగింది, వారు మాకు సమయం ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆ డిక్లరేషన్ ఫామ్లో సంతకం చేయకుండా లోపలికి అనుమతిచ్చారు అప్పటి అధికారులు. రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసిన తర్వాత మాత్రమే వారిని అనుమతించాలని చెప్పి ఈవో గారిని భారతీయ జనతా పార్టీ మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అట్లే అల్టిమేటం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాం. అలిపిరి దగ్గరే ఇది మామూలుగా తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 17లో దీని సంతకం తీసుకునే సాంప్రదాయం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది హిందూ సాంప్రదాయాల్ని కించపరిచే విధంగా, గాయపడే విధంగా, బాధపడే విధంగా వ్యవహరించండి. జగన్మోహన్ రెడ్డి కిందన అలిపిరి దగ్గర సంతకం చేసిన తర్వాత మాత్రమే మేము అనుమతిస్తాం, లేకపోతే అలిపిరి దగ్గరే జగన్మోహన్ని అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఏం తమాజ్ చేస్తున్నారా, హిందూ సాంప్రదాయాలంటే గౌరవం లేదా, హిందూ మత విశ్వాసాల మీద గౌరవం లేని జగన్మోహన్ రెడ్డిని హయాంలో పూర్తిగా హిందూ దేవాలయాల వ్యవస్థని నాశనం చేస్తాం, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా చేస్తాం, శ్రీవారి ప్రసాదంలో సరఫరా అవుతున్న నెయ్యిని కల్తీలో చేసినటువంటి నీ కంపెనీ మీద ఇప్పటికే సిట్ విచారణ మొదలైంది, రాబో రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ టీంని తీవ్రంగా హెచ్చరిస్తాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోతే, ఎవరికి ఇవ్వలేదు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, ఇప్పుడు ఈవోని మీరు ఏం రిప్రజెంట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా టీటీడీ చట్టం ప్రకారం ఉన్నటువంటి నియమాలను అనుసరించి ఎవరైనా అన్యమతస్థుడు హిందూ ఏతరులు శ్రీవారి దర్శనానికి వస్తే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, శ్రీవారి మీద విశ్వాసం ఉంది, తిరుమల ఆచార సంప్రదాయాలపైన గౌరవం ఉందినటువంటి డిక్లరేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైన డిక్లరేషన్ ఇచ్చి తాడేపల్లి నుంచి కదలాలి. ఒకవేళ బలవంతంగా హిందువులపైన తిరుమలపైన దండయాత్ర చేయదలుచుకుంటే శ్రీవారి భక్తులతో కలిసి భారతీయ జనతా పార్టీ అలిపిరి పాదాల మండపం వద్ద జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఏర్పాటైనటువంటి పాలక మండలి కారణంగా పవిత్రమైన లడ్డూ తయారీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోపోక కల్తీ కడవు కావడం, ఇతర అవశేషాలు దాంట్లో కనిపించిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ధృవీకరించిన నేపథ్యంలో ఇప్పటికే తీవ్రమైనటువంటి మనోవేదనతో బాధపడుతున్న హిందువులను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన మేము అడ్డుకుంటాము. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలకు చేరుకోవాలి, లేదంటే మాత్రం ఆయన పర్యటన అడ్డుకుంటాము. ఒక క్రైస్తవ మతస్థుడైన తాను ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సింది. ఈవోకి కలుస్తున్నటువంటి బీజేపీ బృందం ఏ రకమైనటువంటి రిప్రజెంట్ ఇవ్వబోతోంది, అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునే ప్రయత్నం బీజేపీ చేయబోతుందా లేదా అనేది మాత్రము ఇప్పుడు చర్చగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుమల.